హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామాయణంలో లాస్ట్కి సీతాదేవి భూమిలోకి తిరిగి వెళ్తూ ఉంటారు. దాంతో రామాయణం అయిపోయింది అని అనుకుంటారు. యాక్చువల్గా సీతాదేవి భూమి లోపలికి ఎందుకు వెళ్తుందో, అసలు రీజన్ ఏంటో చూద్దామా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీతమ్మ వారికి కుటీరంలో లవ్లు కుషులతో ఉన్నప్పుడు, చివరకు వచ్చినప్పుడు ఆవిడ ఒకరోజు వాళ్ళిద్దరినీ పక్క పక్కన కూర్చోబెట్టుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు రెండు నక్షత్రాలను చూపిస్తారు మాత. చూపించి అంటారు, పిల్లలారా, నేను ఎప్పుడైనా లేను అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నేను ఆ లోకాలలో, అంటే పైన కనిపించే ఎన్నో లోకాలు, మీకు కనిపించని ఎన్నో లోకాలు, బ్రహ్మాండాలలో నేను అక్కడ ఉండి వాళ్ళకి సేవ చేస్తున్నాను అని అర్థం చేసుకోవాలి అని చెప్తుంది. అప్పుడు పిల్లలు ఆశ్చర్యచకితులై, నువ్వెక్కడికి వెళ్తావమ్మా, మాతోనే ఉంటావుగా అని అడుగుతారు. అప్పుడు సీతామాత దుఃఖం ఆపుకోలేక ఇంకా దీన్ని ఇంకా పెద్దగా చేసి వాళ్ళకి దుఃఖం ఎందుకు ఇవ్వాలి అని ఏమీ అనకుండా అలా కూర్చుండిపోతుంది. పిల్లలు అలాగే ఒళ్ళో తల పెట్టుకొని నిద్రపోతారు. ఇంకా అలా గడుస్తూ ఉంటుంది. ఒకరోజు కుటీరంలో పొద్దున్నే లేవగానే అమ్మ అంటారు, ఇవాళ మన కుటీరానికి ఎవరో గొప్ప అతిథులు వస్తున్నారు, అందుకని వాళ్ళకి మంచి విందైన భోజనం తయారు చేయాలి సోమ అని అంటుంది. సోమ ఎవరు అంటే సీతమ్మ వారితోనే ఎప్పుడూ ఉండే ఒక సేవిక అన్నమాట. సోమకి చెప్తుంది సీతమ్మ, వెళ్ళి వనంకి వెళ్ళి మనకేమేమి మూలికలు కావాలో, ఏమేమి కూరగాయలు కావాలో అన్నీ పట్టుకొచ్చేసేయి, మంచి విందైన ఒక పండుగ చేసుకునేటప్పుడు ఎలా అయితే భోజనం రుచికరంగా విందుగా కొత్తగా మంచిగా చేస్తామో అలా తయారు చేద్దాము మన అతిథులకి అని. సోమ వెళ్తుంది అడవికి, అన్ని మూలికలు వాళ్ళ వనంలో వేసుకున్న తాజా తాజా కూరగాయలు అన్నీ తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత సీతమ్మ వారు సోమ ఇద్దరు కలిసి ఎన్నో రుచికరమైన వంటకాలు చేస్తూ ఉంటారు. ఇంకా అతిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుటీరం దగ్గర. అయితే ఎంతసేపు అతిథులు రారు. అలా సాయంత్రం అయిపోతుంది. సోమ ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరు ఆ వచ్చే అతిథులు, అమ్మ నాకు చెప్పట్లేదు, ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉంది, ఇవాళ మేము మళ్ళీ అయోధ్య తిరిగి వెళ్ళిపోతున్నామేమో అనుకుని ఆనందపడుకుంటూ భోజనం రెడీ చేస్తూ ఉంటారు. అయితే చీకటి పడుతూ ఉంటుంది. ఆకాశంలో చుక్కలు నక్షత్రాలు మెలుకు మెలుకుమని మెరుస్తూ ఎంతో అందంగా మొత్తం మెరుపులాగా మెరుస్తూ ఉంటాయి. అప్పుడు సీతమ్మ వాళ్ళు వనం లోపల ఎక్కడైతే పూలు పూచి బాగా మంచి ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి అక్కడ దుండ్లు దుప్పట్లు మంచిగా వేసి దాన్ని మంచిగా అలంకరించి ఉంచుతారు. ఇంకా అతిథుల కోసం వేచి చూస్తూ ఉంటారు. అప్పుడు సోమ అంటుంది, అమ్మ చీకటి పడుతున్నట్టుంది, ఇంక ఇవాళ అతిథులు రారనుకుంటా, రేపు వస్తారేమో, మనం లోపలికి వెళ్దాము అని లోపలికి వెళ్తారు. సీతమాత అంటారు, కాదు, వాళ్ళు వస్తారు, ఏ క్షణంలోనైనా అతిథులు ఇంటికి వస్తారు, భోజనము చల్లారకుండా వెచ్చగా ఉండేటట్టు చూడు అని చెప్పి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని. అప్పుడు ఏదో ఒక తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. సీతమాత గుండె చప్పుడు గట్టి గట్టిగా వినపడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీయగానే బయట ఇద్దరు యోగులు నిల్చుంటారు. యోగి యోగిని అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ నిల్చుంటారు.
వాళ్ళు యోగిని వేషంలో నిల్చొని ఎంతో అందంగా ఎంతో ముచ్చటగా వాళ్ళ లోపల నుంచి తేజస్సు కాంతి కాంతి కిరణాలు ఇలా వెళ్ళబడుతున్నట్టు వాళ్ళలో నుంచి ఒకలాంటి మెరుపు మెరుస్తూ ఉంటారు. అప్పుడు సీతమాత వాళ్ళని చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు సోమ అంటుంది, మాత ఇంత సంతోషపడ్డం నేను ఎప్పుడూ చూడలేదు, మొదటిసారి రాముల వారిని చూసినప్పుడు ఇంత సంతోషపడ్డారు, మళ్ళీ అదే సంతోషం ఇప్పుడు ఆమె మొహంలో కనపడుతుంది, వీళ్ళు ఎవరు అని చూస్తూ ఉంటుంది. కానీ ఆ జంట ఎంత అందంగా ఎంత తేజస్సు ఎంత వక్చస్సుతో ఉంటారంటే, మాత వచ్చిన అతిథులకి ఆసనం చూపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళు మొత్తం అలంకరించి పూలన్నీ వేసి దుండ్లు దుప్పట్లు వేసి అలంకరించారో అక్కడికి తీసుకెళ్ళి ఆసనం గ్రహించి కూర్చోమని చెప్తుంది. వాళ్ళు కూర్చుంటూ ఉండేలోపు రాములు వారు వస్తూ ఉంటారు. సోమ చూస్తుంది, అయ్యో రాములు వారు కూడా వచ్చేస్తున్నారు. రాములు వారు వస్తూ వస్తూనే ఆ యోగుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడే కూర్చుంటారు. ఇంకా సీతమాత వాళ్ళిద్దరు యోగులు రాములు వారు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత కొంతసేపు అయ్యాక సీతమ్మ లేచి భోజనము తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటుంది. ఇవాళ వీళ్ళకి భోజనం నేనే వడ్డిస్తాను, ఇది నా కోరిక అని చెప్పి వచ్చిన యోగులకి రాముల వారికి భోజనం వడ్డించి ఆమె కూడా కూర్చొని తినడానికి కూర్చుంటారు. సోమాని పిలిచి ఇప్పుడు ఇంకా నువ్వు వడ్డించు, మేము తింటూ ఉంటాము అని చెప్తారు. అయితే నలుగురు భోంచేస్తూ ఉంటారు. ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా ఆనందంగా ప్రశాంతంగా వండినవన్నీ చక్కగా తింటూ ఉంటారు. భోజనం అయిపోతుంది. భోజనం అయిపోయాక యోగిని మాత అంటే వచ్చిన యోగిని మాత అతిథి రాములు వారితో సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలన్నీ ఒక్కొక్కటి రాములు వారితో చెప్తూ ఉంటుంది. అలా మెల్లిగా చెప్పుకుంటూ లక్ష్మణ్ వారి దగ్గరికి వస్తుంది. లక్ష్మణుడికి ఆ విషబాణం ఎలా జరిగిందో, అమ్మ ఏ పోరాటం చేసి ఏ త్యాగం చేసిందో అది రాములు వారికి చెప్తుంది. ఈ త్యాగము సీతమ్మ వారు చేసిన త్యాగము లక్ష్మణ్ వారికి తగిలినది మేము కింద వీడియో లింక్ ఇచ్చాము. ఆ లింకులో చాలా క్లియర్గా స్టోరీ చెప్పబడింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు ఆ లింక్ని ఓపెన్ చేసి ఆ లింక్ను చూడండి. లక్ష్మణును శాపబాణం తగిలి చనిపోయే అపాయమైన స్థితిలో ఉన్నప్పుడు సీతమ్మ వారు చేసిన త్యాగం అంటే తన ప్రాణాలని అడ్డేసి తన జీవితంలో కొంత జీవితాన్ని ఇస్తాను అని చెప్పి ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసి రాములు వారికి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వచ్చింది, కాబట్టి సీతమ్మ వారు దీనికి రెడీ అవ్వాలి అని చెప్తుంది. అప్పుడు రాములు వారికి అర్థమవుతుంది సీతమ్మ వారు చేసిన త్యాగం ఏంటో. అంటే లక్ష్మణుడి వాళ్ళ బతుకున్నాడు అంటే సీతమ్మ చేసిన త్యాగమా, అంటే ఆవిడ జీవితంలో ఇంత భాగాన్ని లక్ష్మణుడికి త్యాగం చేసిందా అని దుఃఖంతో ఎంత దుఃఖం అంటే నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి రాములు వారికి. అయ్యో సీతమాత వెళ్ళిపోతుందా, నన్ను విడిచి వెళ్ళిపోతుందా, నేను ఎలా బతకాలి, సీతమాత లేకుండా నేను ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకొని ఆయనకు దుఃఖం ఆగదు. అప్పుడు యోగిని మాత చెప్తుంది, ఆమె చేసిన త్యాగం వల్లనే ఇవాళ లక్ష్మణుడు వాళ్ళు మనతో పాటు ఉండి బతికారు. అందుకని ఆమె ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు నెరవేర్చే సమయం వచ్చింది రామ, అందుకని సీతమాత వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెప్పి రాములు వారితో చెప్తుంది. రాములు వారికి ఈ విషయం ఇప్పుడు దాకా సీతమాత చెప్పలేదు. ఆయనకి ఎంత దుఃఖమో ఎంత ఆవేశం వస్తూ ఉంటుందో, ఆయన బాధపడిపోతూ ఉంటారు, ఏడుపు కంట్రోల్ చేసుకోలేక ఏడుపు వస్తూ ఉంటుంది. అప్పుడు పక్కనున్న యోగి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తాడు, రామ ధైర్యంగా ఉండు, నిస్పృహ చెందకు, సీతమ్మ వారి ఇచ్చిన మాటే కాబట్టి ఇది జరగక తప్పదు. అప్పుడు రాములు వారు అంటారు, నేను కూడా నా జీవితంలో కొంత సమయాన్ని ఇచ్చి సమయాన్ని తగ్గిస్తాను అంటే అది కుదరదు రామ, తను ఇచ్చేసింది మాట, అందుకని అది జరగాల్సిందే. మరి ఆ శాపానికి విరుగుడు అంటే ఇంకే ఉపాయం లేదా, మరి అది
తప్పించడానికి అంటే సీతమాతే స్వయంగా ఇచ్చింది కాబట్టి దాన్ని తప్పించే ఏ ఉపాయము లేదు, ఇది జరగాల్సిందే అంటే రాములు వారు అడుగుతారు. ఎంత కాలం టైం ఉంది, ఇంకా సీతమ్మ వారు వెళ్ళిపోవడానికి ఇంకెంత టైం ఉంది, 7 లోపలే ఇది జరిగిపోవాలి అంటే సీతమ్మ వారి భూమి మీద ఉండడానికి 7 కూడా టైం లేదా, 7 లోపలే జరగాల అని రాముల వారు బాధతో దుఃఖంతో ఉంటారు. అప్పుడు యోగులు వారు చెప్తారు, ఈ వచ్చిన యోగి యోగులు ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ పరమశివుడు ఇంకా పార్వతీమాతనే. సీతమ్మ వారికి ఆఖరిలో ఒక కోరిక ఉంటుందన్నమాట, పరమశివుణ్ణి నేను దగ్గర నుంచి నా మనోనేత్రాలతో చూడాలి, ఆయన కన్నం వడ్డించాలి అని. అందుకని సీతమ్మ వారికి లాస్ట్ రోజులలో ఉన్నారు అని ఆ శివుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వస్తారు. అప్పుడు రాములు వారితో చెప్తారు, రామ ధైర్యంగా ఉండు, నీకు ఇంకా టైం రాలేదు, నువ్వు ఇంకా ఈ భూమి మీదనే అయోధ్యలో ఉండి రాజు పరిపాలన చేసి నీ పిల్లల్ని చూసుకొని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి నువ్వు చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి, నీ పని ఇంకా అవ్వలేదు, ఆ తర్వాత వెళ్దువు, సీతమ్మ వారికి టైం వచ్చింది కాబట్టి సీతమ్మ వారు వెళ్తారు, ఆవిడ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పరోక్షంగా నీతో పాటే ఉంటారు కదా రామ, బాధపడద్దు అని ధైర్యం చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది ఏంటి అంటే సీతమ్మ వారు లాస్ట్కి లవకుశులని రాముల వారికి అప్పచెప్పి భూమిలోకి ఎందుకు వెళ్తారు అంటే ఆమె లక్ష్మణు వారి కోసం చేసిన త్యాగం, ఆమె జీవితంలో కొన్ని రోజులు ఇచ్చేస్తారు ఇంకా, ఆ టైం వచ్చింది కాబట్టి, ఆమె వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి ఆమె వెళ్తారు. ఇది జరిగిన అసలైన స్టోరీ. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ న్యూ ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ ఆఫ్ సీతాయనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.